రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి యువగళం పాదయాత్ర నాంది పలుకుతున్నట్టున్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. లోకేష్ వంద రోజుల పాదయాత్రలో ప్రజలకు ఎంతగానో చేరువయ్యారని అన్నారు. మరో 300 రోజులు కూడా ఇదే విధంగా జనాదరణతో లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందంటున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. యువగళం పాదయాత్ర జైత్ర యాత్రలా ముందుకు సాగుతూ ఉంది. 400 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో 100కు ఆయన చేరువైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100 రోజులుగా కూడా నారా లోకేష్ వెంట నడుస్తున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రధానంగా ఈ యాత్ర ద్వారా లోకేష్లో ఎలాంటి మార్పు చూశారు, ఏ విధంగా ఆయనకు ప్రజల స్పందన కనిపిస్తూ ఉంది? లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టక మునుపు, పాదయాత్ర మొదలైన తర్వాత 100 రోజులకు చేరుకున్నాం. ఈ 100 రోజులు కంప్లీట్ చేసిన తర్వాత ఆయన వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పు వచ్చింది. వ్యవహార శైలి కానీ, ఆయన ప్రజలతో మమేకమయ్యే దాంట్లో కానీ, కార్యకర్తలతో మిళితమయ్యే దాంట్లో కానీ, అన్ని రకాలుగా కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలా, ఏ రకంగా మాట్లాడాలా అనే అన్నిటిపైన నాకు తెలిసి 100 రోజుల్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా 300 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆయనకు, తెలుగుదేశం పార్టీకి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కేసులు పెట్టారు, ఈరోజు నా పైన చాలా కేసులు పెట్టారు, ఆయన పైన అన్ని కేసులు పెట్టారు, మా కార్యకర్తల పైన చాలా కేసులు పెట్టారు, మైకు లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, అదేవిధంగా బండ్లు సీజ్ చేశారు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. కనీసం పక్కన ప్రజలతో నిలబడి దండం పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వకుండా దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. నువ్వు పోలీసుల డైరెక్షన్, నువ్వు ఇక్కడ ఉండాలా, నువ్వు ఈ రకంగా చేయాలా, నువ్వు ఈ రకంగానే చెయ్యి అనేటువంటి బలవంతంగా కూడా చేసే కార్యక్రమం చేశారు. ప్రతి సందర్భంలోనూ అడ్డుకున్నాం, ప్రతి సందర్భంలోన ఆయన తిరగబడ్డాడు. మరి బ్రహ్మాండంగా కూడా దాన్ని అధిగమించి ఈరోజు జిల్లా దాటిన తర్వాత అవన్నీ కూడా దాదాపు ఈరోజు సమిసిపోయినాయి. ఆ రోజు ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్ర కోసమనే మేము అనుకుంటున్నాం, ఆ రోజు ఈ GO1 ఏదైతే తీసుకొచ్చారో దాని ద్వారా అన్నీ అడ్డుకొని మరి ఆయన పబ్లిక్ మీటింగ్స్ కూడా జరగకుండా చేయాలా, మరి ఏ రకంగా బయట పోయి వాళ్ళు చేసుకుంటారనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేశారు. అంటే ఆటంకాలు అడ్డంకాలతో ప్రజలకు చేరువకుండా ప్రయత్నం అయితే పోలీసులు అధికార యంత్రాంగం చేసిందని మీరు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా లక్షలాది మంది ప్రజలను, సామాన్య జనంతో మమేకమయ్యే ప్రయత్నం అయితే లోకేష్ చేశారు. ఇట్లా ఏదైతుందో అనేక వర్గాలతో కూడా ప్రత్యేక భేటీలు జరిగాయి. వీటన్నిటిలో ప్రజాస్పందన ఏ విధంగా కనిపించింది, లోకేష్ని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, వారి పట్ల ఈయన ఎలాంటి ఆత్మీయత కావచ్చు లేదంటే ఆ సమస్యలకు పరిష్కారం కావచ్చు ఏ విధంగా చూపించారు? అంటే ప్రధానంగా గత ఎన్నికల్లో ఏ వర్గాలు అయితే దూరం అయ్యాయో ఆ వర్గాలతో కూడా బ్రహ్మాండంగా కూడా మిళితమయ్యారు. ఈరోజు మైనారిటీస్ కావచ్చు, మైనారిటీకి సంబంధించి చాలా బాగా వాళ్ళ సైడ్ నుంచి కూడా రియాక్ట్ కావడం, ఆయన వాళ్ళతో కలిసిపోవడం జరిగింది. ఎస్సీస్లో ప్రత్యేకంగా ఎస్సీల్లో కూడా బ్రహ్మాండంగా కలవడం జరిగింది. గత ఎన్నికల్లో యువతలో కూడా మరి పూర్తిగా కూడా యువత మొత్తం సహాయం చేయలే. ఈరోజు యువత మొత్తం ఉత్సాహంగా యువగళ యాత్ర కార్యక్రమానికి వచ్చారు, ప్రత్యేకంగా రెడ్లల్లో కూడా. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి నా కులము రెడ్లని చెప్పుకొని రెడ్లు మాతో ఉన్నారని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు రెడ్లు కూడా బ్రహ్మాండంగా కూడా ఈయనకు సంఘీభావం జరపడం, ఆయనతో కూడా వచ్చేటువంటి కార్యక్రమాన్ని చూసాం. అంటే గత ఎన్నికల్లో ఎక్కడైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నష్టపోయామో ఆ వర్గాలను చేరువ కావడానికి, చేరువ చేసుకోవడానికి ఈయన ప్రయత్నం బ్రహ్మాండంగా కూడా జరిగింది. వాళ్ళ సమస్యలను మరి చెప్పడానికి, వాళ్ళ సమస్యలను గుర్తించడానికి రేపు ప్రభుత్వం అధికారం లేకొస్తే ఆ సమస్యలకు పరిష్కారం కూడా మేము ఏం చేస్తాము అని చెప్పేటువంటిది కూడా క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. మరో 300 రోజులు మిగిలింది, లక్ష్యమేమో ఇచ్చాపురం వరకు ఉంది. ఏ విధంగా అడుగులు పడబోతా ఉన్నాయి, ఈ అడుగుల ప్రయాణం ఎలా జరగబోతా ఉంది, సాగబోతా ఉంది? ఇప్పుడు ఈ 100 రోజులు బ్రహ్మాండంగా జరిగింది, రాబోయే 300 రోజులు కూడా ఇంతకంటే కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాంట్లో ఎక్కడా ఎవరికీ అనుమానం లేదు. లోకేష్ బాబు అనేటువంటి వ్యక్తి మన పరిపక్వతతో రేపు రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడుగా రావడానికి, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడానికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో
యువతని మన భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి కూడా ఇది బ్రహ్మాండంగా కూడా ఉపయోగపడింది. ఈ కార్యక్రమం ద్వారా ఇంకొక 100 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటున్నాను. యువగళానికి ముందు యువగళం తర్వాత అనే విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం ఉంది, అదేవిధంగా రాష్ట్ర రాజకీయం కూడా మారబోతా ఉంది. ఆ విధమైన మార్పులకు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాలకు చేరువై ఆటంకాలను అధిగమించి తన లక్ష్యం వైపు అడుగుల ప్రయాణాన్ని సాగిస్తూ కూడా యువగళాన్ని నవచరిత్ర వైపు నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర ఒక చరిత్రగా ఒక మైలురాయిగా కూడా మిగలబోతుంది. లోకేష్లో కూడా అనూహ్యమైన మార్పు వచ్చింది. అందరితో ఆత్మీయతగా ఉండడమే కాకుండా అందరికీ ఆత్మీయతను కూడా పంచుతున్నాడు అంటూ కూడా టీడీపీ సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాముతో అనిల్ మహానిస్, యువగళం పాదయాత్ర నుంచి.